హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ కూడా టచ్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీ వరకు చేరుతాయి. ఫ్రెండ్స్, మార్నింగే ఎక్కడికి వెళ్తున్నారనుకుంటున్నారా? మీకైతే ఒక మంచి ప్లేస్ చూపిస్తానండి. వెళ్తూ ఉంటే దారిలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బ్యానర్లు అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఎస్టర్డే తిరుమలకు వచ్చారు, కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకున్నారన్నమాట. తర్వాత ఈరోజు రిటర్న్ వెళ్తారో లేదో కూడా తెలియదండి, కొండపైనే ఉన్నారన్నమాట. అదే రోడ్డు సైడ్ మొత్తం కూడా వాళ్ళు బ్యానర్సే కనిపిస్తూ ఉంటాయి. మేమైతే ఒక మంచి ప్లేస్ షూట్ చేయడం కోసం వెళ్తున్నామండి. అదైతే చాలా మంచి ప్లేస్ అండి. భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం అన్నమాట. అంటే భూమి లోపల పుట్టినటువంటి ఈశ్వరుడు ఇక్కడైతే ఉంటాడనమాట. ఆ టెంపుల్ మేము చూడడానికి అయితే బయలుదేరామండి. మార్నింగే వెళ్ళాము, 7:30 కల్లా బయలుదేరేసాము. ఇంకా వెళ్తుంటే 7:30 కల్లా బాగా వేడి ఉందండి. ఎండ చూడండి ఎలా అయితే ఉందో. తిరుమలలో ఎప్పుడూ ఎండ ఇలాగే ఉంటుందండి. ఇలా వెళ్తూ ఉంటే ఇంకా మధ్యలో బాబుకి ఫుడ్ పెట్టడం కోసం ఆపాము. ఇక్కడైతే ఏమీ లేదండి, టైం అయిపోయిందని అన్నీ కూడా అప్పటికి 9:30కే ఆపేశారు. టిఫిన్ మొత్తం కూడా అయిపోయింది, ఒక రెండు ఇడ్లీ మాత్రమే ఉన్నాయి. ఆ ఇడ్లీ కూడా అస్సలు బాగాలేదండి, ఇంకా తప్పదన్నట్లుగా నానికైతే పెట్టాము. తర్వాత టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ బయలుదేరామండి. ఇక్కడ ఈశ్వరుడు అనేది గుడిమల్లం అనే విలేజ్ దగ్గర ఉంటాడు. అంటే తిరుపతి నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట ఈ గుడిమల్లం అనే విలేజు. అక్కడ ఈశ్వరుడు అనేది ఉంటాడండి. అంటే దాదాపు 2600 సంవత్సరాల క్రితం నుంచి ఈ టెంపుల్ అయితే ఉంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. మొత్తానికి గుడి దగ్గరకు అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అండి, గుడి లోపలికి వెళ్ళే దారి అన్నమాట. 2600 సంవత్సరాల నాటి ప్రాచీనమైన టెంపుల్ ఇది. ఇక్కడ శివుడు కూడా భూమి లోపల పుట్టింటాడండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. అయితే లోపలైతే షూట్ చేయలేదండి, వీడియో షూట్ చేయడానికి వాళ్ళు అయితే పర్మిషన్ ఇవ్వలేదు. మేమైతే చాలా అడుక్కున్నామన్నమాట షూట్ చేసుకోవడానికి, పర్మిషన్ ఇవ్వంటే వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు లాక్డౌన్ సమయంలో అస్సలు ఇవ్వమని చెప్పారు. ఇది ఎంట్రన్స్ అండి, ఎంట్రన్స్లో ఇలా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా రాసింటారు, ఎవరు కూడా ఎలాంటివి కూడా మనం కట్టాలనేవి కదిలించకూడదు. అలా కదిలించి ఏదైనా మిస్టేక్ జరిగితే ఫైన్ అనేది కట్టాల్సి ఉంటుంది అని చెప్పి మొత్తం కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రాశారు. ఇంకొకటి, ఇక్కడ తిరుపతికి దగ్గరలో స్వర్ణముఖి నది ఉంటుందండి, తెలుసు కదా. స్వర్ణముఖి నది ఉంటుంది, ఆ నది నుంచి వాటర్ తెచ్చి ఇక్కడ ఈ గుడి లోపల ఉన్నటువంటి శివునికి అభిషేకం చేస్తారన్నమాట. అది కూడా 60 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే చేస్తారు. ఆ నీళ్ళతో స్వామివారిని అభిషేకిస్తారన్నమాట. అది 60 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే అలా చేస్తారంట. ఇప్పుడు 2005 డిసెంబర్ 4వ తేదీని చేశారంటండి అభిషేకం అనేది. ఇంకా 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ అభిషేకం అనేది తెస్తారు. అక్కడి నుంచి తెచ్చిన వాటర్ మొత్తము ఇక్కడ స్వామివారికి అభిషేకం అనేది చేస్తారంట. ఇప్పుడు ఈ గుడి యొక్క ప్రత్యేకతల గురించి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని అడిగి తెలుసుకున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము దాదాపు 600 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం దగ్గరకు వచ్చాము. దాని ఆ శివాలయం యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేసి ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారిని స్వామివారిని అడుగుదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నమస్తే స్వామి. నమస్తే అండి. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి మాకు కొంచెం చెప్పండి మా సబ్స్క్రైబర్స్కి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్ల. ఈ దేవస్థానం కూడా సుమారు 2600 సంవత్సరాలకు పూర్వం నాటిదండి. శివలింగంలో కింద యక్షబ్రహ్మ, మధ్యలో మహావిష్ణువు పరశురాముడు, పైన మానవుని పురుషలింగాకృతిలో ఈశ్వరుడు కూడా కొలువై ఉన్నారు. 2600 సంవత్సరాలకు మునుపుది ఈ శివలింగం కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్నారు. స్వామివారి శివలింగం కూడా నవపాషాణ శివలింగం, 9 రకాల విష పదార్థాలతో కూడిన శివలింగం అన్నమాట. ఇది గుడి ఆకారం చూసినట్టయితే గజపృష్ఠాకారంలో ఉంటుంది. ఏనుగు కూర్చుంటే వెనకాల భాగం ఏ ఆకారంలో అయితే ఉంటుందో ఆకారం గర్భాలయ గోపురం ఉండడం గర్భాలయ ఆకారం కూడా గజపృష్ఠాకారంలో ఉంటుంది. ఏనుగు కూర్చుంటే వెనకాల భాగం ఏ ఆకారంలో అయితే ఉంటుందో ఆకారంలో గర్భాలయ గోపురం కూడా ఉంటుంది. అలాగే ఇక్కడికి ప్రతి 60 సంవత్సరాలకి ఒకసారి దక్షిణ కాశీగా పిలువబడే శ్రీకాళహస్తి
స్వర్ణముఖి నది కూడా భూగర్భ మార్గం గుండా వచ్చి స్వామివారికి అభిషేకం జరగడం ఇక్కడ విశేషంగా ఉంటుంది. అది సుమారు 2005 డిసెంబర్ ఆ విధంగా అభిషేకం జరిగింది. ఇంకా 2065 సంవత్సరంలో కూడా గర్భాలయంలోకి నీళ్లు వస్తాయని ఒక ప్రతీకగా ఉందన్నమాట. అలాగే సంవత్సరంలో ఒకరోజు సూర్యకిరణాలు కూడా స్వామివారిని స్పృశిస్తాయన్నమాట. ఉత్తరాయణ నుంచి దక్షిణాయనం మారినప్పుడు జూలై మాసంలో 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో ఏదో ఒక రోజులో కూడా సూర్యకిరణాలు అనేవి స్వామివారి పాదాలు తాకడం విశేషం. ఇక్కడ కింద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉన్నారు. శివలింగంలో పరశురాముడు ఈశ్వరుడు కలిసి ఉన్నారు కాబట్టి పరశురామేశ్వరుడు అని స్వామివారి నామధేయం. మన భారతదేశంలో కూడా మొదటి శివాలయంగా కూడా ఈ ఆలయం అనేది కూడా పిలువబడుతుంది. శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ స్వామి. ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేసి స్వామివారి మాటల్లో విన్నారు కదా. అదేవిధంగా ఈ గుడి యొక్క చైర్మన్ గారికి ఈ గుడి యొక్క ప్రత్యేకత తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ శివాలయం యొక్క చైర్మన్ గారు ఉన్నారు, పేరు సార్. ఓం నమ శివాయ. పరశురామేశ్వర స్వామి దేవస్థానానికి పురాతన ఆలయానికి నేను చైర్మన్ని, రెండవ దఫా చైర్మన్ నేను. నాది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇది 2600 సంవత్సరం నాటి పల్లవులు చోళుల రాజుల ద్వారా నిర్మించబడిన దేవాలయం. మొట్టమొదటి శివాలయం కూడా దేశంలోనే మొట్టమొదటి శివాలయంగా కూడా ఆర్కియాలజికల్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ దేవాలయం పైన ఉండే శాసనాలను బట్టి ఇది విశేషం ఏమంటే, శివలింగం మన దేశంలో ఎక్కడైనా మామూలుగా మప్పిబెట్టినట్టుగా ఉంటుంది. ఇక్కడ అటు కాకుండా పురుషాంగం లింగము అంటే పురుషాంగం అనే అర్థం. ఆ లింగ రూపంలో కింద బ్రహ్మ, తర్వాత దశావతారాల్లో 6వ అవతారం అయినటువంటి పరశురామ అవతారం, తర్వాత లింగాకారంలో పైన శివుడు ఉంది. ఇక్కడ పూర్వకాలంలో పరశురాముడికి శాపంతో శివుణ్ణి పూజించేటప్పుడు బ్రహ్మ కూడా శాపగ్రస్తుడు కాబట్టి ఆ పూజా కార్యక్రమంలో పరశురాముడికి అడ్డుపడినాడని, ఇద్దరికి యుద్ధం ఏదో కొన్ని పరిస్థితుల్లో యుద్ధం జరిగి భూమి కూడా పల్లానికి ఏర్పడిపోయి పల్లానికి వచ్చేసి పరశురాముడు మిక్కిలి బలవంతుడు కాబట్టి బ్రహ్మను భుజాల మీద ఎక్కి దిగి లోపలికి తిట్టేసిన దానివల్ల ఆయన ఘోరంగా శివుణ్ణి వేడుకుంటే అప్పుడు బ్రహ్మ విష్ణు విష్ణు ముగ్గురు ఏర్పడి లింగాకారం మన ముగ్గురు ఒకటనేసి ఈ శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. ఇది నవపాషాణంతో 9 విష్పదార్థాలతో ఏర్పడినటువంటి స్వయంభు లింగ విగ్రహం అని శాసనాల ద్వారా తెలుస్తుంది. ప్రాచీనమైన దేవం. ఈ దేవాలయానికి నేను చైర్మన్గా ఉన్నాను. నాకు చాలా అదృష్టం రెండవ పర్యాయం ఇది. అదే కాకుండా ముఖ్యంగా ఈ దేవాలయంలో నేను గమనించిందేమంటే, నేను ముందు చైర్మన్గా ఉన్నప్పుడు 2005 డిసెంబర్ 4వ తేదీ భూగర్భ మార్గంగా వచ్చి గంగాదేవి త్రిమూర్తులను ముగ్గురికి అభిషేకం చేసుకున్నది నా ప్రత్యక్షం. నాకు నా ఎదురుగ్గా జరిగింది. ఇంకా 2065 వస్తుందనేసి లెక్కల ప్రకారంగా ఉంది. తర్వాత సూర్యకిరణాలు మాత్రం సంవత్సరంలో ఇప్పుడు స్వామివారు చెప్పినారు మీకు అందరికీ. ఇది గొప్ప విశేషమే. ఇది గొప్ప విశేషం. ఇది నేరుగా ప్రకృతి సిద్ధంగా కావచ్చు, దైవానుకూలంగా కూడా జరగచ్చు. ఇవి అందరం చూసింది. పల్లవులకు పూజ జంతువు ఏనుగు, మనకు ఆవుల. అందువల్ల వాళ్ళు గర్భగుడిని గజపుష్టాకారంతో నిర్మించినారు. గజపు ఏనుగు పడుకుంటే వెనక భాగం ఎత్తుంటుందో దాంతో నిర్మించినారు వాళ్ళు. గర్భగుడి కూడా లోపల గజపుష్టాకారంలో ఉంటుంది. అది గొప్ప విశేషం. ఇది దీన్ని ఇది ఎవరు కానీ పెళ్లి కానువులు కావచ్చు, పిల్లలు లేకుండా దీర్ఘకాలిక రోగాలు ధన ఏదో ఎవరు ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి సోమవారం రాహుకాలంలో త్రిమూర్తులకి రుద్రాభిషేకం అని చేపిస్తున్నాము విశేషంగా. దాంట్లో ఎదురుగా అందరినీ వచ్చిన భక్తులను కూర్చొని పెట్టి చేస్తున్నాము. భక్తిగా ఉండి చూసుకునే వాళ్ళు తర్వాత వచ్చి మాకు జరిగింది, పెళ్లి జరిగింది, పిల్లలు పుట్టినారు చెప్పి వాళ్ళు కానుకలు ఇస్తున్నట్టు నాకు ఎదురుగా జరుగుతూ ఉంది. అది నేను చూస్తున్నాను. ఇది తప్పకుండా జరుగుతుంది. ఓం నమ శివాయ. ఇక్కడ అస్తమించే సూర్యుడు కోణార్క. అసూయులలో మాత్రం సూర్యుడు గుడి, ఎందుకంటే ఈ గుడికి సూర్యుడు సూత్రధారి. సంవత్సరంలో 2 రోజులు సూర్యకిరణాలు లోపల వస్తాయి కాబట్టి సూత్ర అందువల్ల ఉదయించే సూర్యుడు. అమ్మవారు గురించి, అమ్మవారు ఇక్కడ పార్వతీదేవి. ఆమెకి ఇక్కడ ఆనందవళ్ళమ్మ అనే పేరు. ఎందుకు అంటే త్రిమూర్తులు ఒకచోట చేరి
వాళ్ళ పవర్స్ ఇచ్చి వచ్చిన భక్తులకు నువ్వు ఏం కోరుకున్నా నీ ఇష్టం అమ్మ అని దాని వల్ల ఆయన సంతోషించిందని ఆనందవళ్ళమ్మ అని పేరు. ఏమైనా అక్కడ పూజ ఇక్కడ కోరికలు తప్పకుండా జరగదు. సార్ సుబ్రహ్మణ్య స్వామి గురించి, సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఆరుముఖుడు, షణ్ముఖుడు అన్నమాట. ముందు మూడు ముఖాలు, వెనక మూడు ముఖాలు, 12 భుజాలతో ఏర్పడే ఇరు భార్యలతో ఏర్పడేటువంటి విగ్రహం, విశేషమైన విగ్రహం. ఇది తంజావూరులో బృంగేశ్వర స్వామి గుళ్ళో మాత్రమే ఉంది మాదిరిగా. తర్వాత ఓట్లోళ్ళపల్లి పాకాల దగ్గర ఉంది, కానీ ఒక తల. మిగతా ఎక్కడనో సుబ్రహ్మణ్య స్వామి ఇది ఉంటాడు, భార్యలు కూడా వేరే వేరే ఉంటాడు. ఇక్కడ ఒకే చోట ఉన్నారు కాబట్టి సంవత్సరంలో ప్రతి ఆడుకృతికి కావుళ్ళు ఎత్తారు. మంగళవారం మంగళవారం చాలామంది ఇక్కడ అభిషేకం కూడా చేసుకుంటూ ఉంటారు. విశేషమైన విగ్రహం. ఇది ఫ్రెండ్స్ ఎంట్రన్స్ కట్టే వచ్చేసాము. ఇంకా విన్నారు కదా స్వామివారు, అదేవిధంగా చైర్మన్ గారు అందరూ కూడా టెంపుల్ యొక్క విశేషాలన్నీ చెప్పారు కదా బాగా. టెంపుల్ లోపలైతే మనల్ని రానివ్వరండి, అంటే షూట్ తెనివ్వరండి, వీడియోస్ అన్నీ కూడా షూట్ చేయనివ్వరు. మనం ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నా కూడా లోపలికైతే పంపించమని చెప్పారు. ఆ తర్వాత బయట అంటే దర్శనం చేసుకుని వచ్చేసామండి, రిటర్న్ వస్తున్నాం అన్నమాట. వస్తూ ఇలా వీడియోస్ అంటే తీసుకుంటూ వస్తున్నాము. ఇలా అయితే ఉంటుందండి మొత్తం కూడా టెంపుల్, చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ. దాదాపు 6500 సంవత్సరాల క్రితం నాటి శివలింగం అని చెప్పారు కదా స్వామివారు కూడా. అంతే అండి, ఇంకా లోపల విగ్రహం అయితే ఇలా ఉంటుందండి. మేమైతే లోపల షూట్ చేయలేదు, అక్కడ పాంప్లెట్లు బ్యానర్స్ ఉంటాయి కదా వాటిలో ఉన్నటువంటి ఫొటోస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా గుడి యొక్క ప్రత్యేకతలు వాళ్ళు చెప్పినవే కాకుండా కొన్ని బ్యానర్స్ లాగా ఉంటాయండి, పాంప్లెట్లు బ్యానర్స్ అన్నీ కూడా ఇచ్చారు. వాటిలో మొత్తం కూడా తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ, హిందీ ఇలాంటి అన్ని భాషల్లో కూడా ప్రింట్ చేసింటారనమాట, చేసి మనకి ఇస్తారు. ఆ గుడి యొక్క ప్రత్యేకతలన్నీ కూడా మనము తెలుసుకోవచ్చండి. ఇలా మొత్తం కూడా చూడండి, ఇక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఈ పేపర్ ప్రింట్లో అయితే ఉంటుంది. ఏ భాష వాళ్ళైనా కూడా ఈజీగా చదువుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఇక తిరుపతి నుంచి 20 కిలోమీటర్ దగ్గరలో ఉంటుందండి. బస్సులో అయినా దేంట్లో అయినా కూడా మనం రావచ్చు అనమాట. ఇక్కడికి డైరెక్ట్గా బస్సులు అయితే ఉన్నాయండి. గుడిమల్లవరం అంటే వాళ్ళు దించేస్తారు. మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం అన్నమాట, అది కూడా భూమి లోపల పుట్టినటువంటి శివాలయం అన్నమాట. ఇక్కడ ఉండేది చాలా అంటే చాలా ఫేమస్, మీన్స్ చాలామందికి తెలియకపోవచ్చు ఈ శివాలయం అయితే, కానీ చాలా పురాతనమైనది, చాలా పవిత్రమైనది కూడా చెప్పవచ్చండి. విన్నారు కదా స్వామివారు, అదేవిధంగా ఇక్కడున్నటువంటి చైర్మన్ గారు అన్నీ చెప్పారు కదా. వాళ్ళ మాటలు బట్టే మనకి ఇక్కడ ఎంత పవిత్రమైనది దేవాలయం అని మనకి వినిపిస్తుంది, అంటే అర్థం చేసుకోవచ్చు అన్నమాట. పిల్లలు కలగని వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు అందరూ కూడా ఇక్కడ అభిషేకం చేపిస్తే ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు, మ్యారేజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరినో కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.